అదేదో నీ సొంత కూతురికి బ్లడ్ ఇచ్చినట్టు అంత ఎక్సైట్ అవుతున్నావ్? ఓ రిలేషన్ ఎందుకు కలుస్తుందో, దేనికి దారి తీస్తుందో చెప్పలేం బావా. రా, పాపం చూద్దు గాని. తన పేరెంట్స్ కూడా నిన్ను చూసి ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో. ఊటీలో ఏ పాప కోసం అయితే పోరాడావో ఆ పాపకే బ్లడ్ ఇచ్చావు, మంచిదేగా. మొత్తానికి అడ్రస్ దొరికింది. బయటికి వెళ్తున్నావు, వస్తావా? నాకు నీరసంగా ఉంది, రాలేను. ఎవరో పాపకు బ్లడ్ ఇచ్చావంట? నీ హెల్త్ గురించి కనుక్కుందామని చరణ్ కి ఫోన్ చేస్తే చెప్పాడులే. అవును, ఇచ్చాను. ఇవ్వకూడదా? ఇవ్వొచ్చనుకో, ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తే ఎలా? రక్తదానం చేస్తే మనకి మళ్ళీ కొత్త రక్తం వస్తుంది. నిజమే అనుకో, ఎందుకలా తిరుగుతావు? నీ టైం అసలే బాగోలేదు. ఏంటి అలా నవ్వుతున్నావు? ఏయ్, నిన్నే ఆహా, నాకు కొత్తగా వచ్చే దురదృష్టం ఏమిటా అని, అది కూడా ఓ పాపకి రక్తం ఇస్తే. అదేంటి? నాకొక బిడ్డ పుట్టి పురిట్లోనే చనిపోయింది. చనిపోయింది కదా నాన్న? నువ్వే చూసావు కదా. చూసా. మరో బిడ్డను పెంచుకుంటూ చనిపోయిన నా బిడ్డలో ఆ బిడ్డని చూసుకుందామనుకుంటే ఆ పాప దూరమైంది. అందుకే నవ్వొచ్చింది. ఏంటి, అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు? దీనిలో ఏమర్థం ఉందో, దాని వెనుక ఏ పరమార్థం ఉందో నీకన్నా డాడీకే బాగా తెలుసు. ఏంటమ్మా ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నావు? కొన్ని పాత విషయాలు కొత్తగా తెలిసినప్పుడు కొత్తగా అనిపిస్తాయి. ఏంటో, నీ మాటలు ఒక్కోసారి ఏమీ అర్థం కావు. మనసు పడే బాధ తెలుసుకుంటే మాటలకి అర్థాలు వెతుక్కోవాల్సిన అవసరం ఉండదమ్మా. అమ్మవల్లి, నీ మనసు పడే బాధ కన్న తండ్రిగా నాకన్నా ఎక్కువ ఎవరికి తెలుస్తుంది? నిజమేనాన్న. నీకు పెళ్లి చేసి ఓ పాపో బాబు పుడితే వాళ్లతో ఆడుకుంటూ అలా. శ్రీరామ్తో నాకు పెళ్లైన సంగతి మీరు మర్చిపోతున్నారు నాన్న. మీకు గుర్తుందా, నెలలు నిండిన నా గర్భం మీద ఒట్టేసి చెప్పారు, శ్రీరామ్ని వెతికి తీసుకొస్తాను. శ్రీరామ్ ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను. మీరు చెప్పింది ఎలా నమ్మటం? నీ కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. మీరింతవరకు శ్రీరామ్ని తీసుకురాలేదు, అందుకే నా గర్భంలోని పాప కూడా కోపం వచ్చి ఏటో వెళ్ళిపోయింది. ఏటో వెళ్ళిపోవడం ఏంటి? అదే, నాకు కాకుండా పోయిందని చెప్తున్నా. ఓ పాపకి రక్తం ఇస్తే ఆ పుణ్యం వల్ల నా బిడ్డ తిరిగి వస్తుందని ఒక చిన్న ఆశ. సర్లే, అన్నీ సక్రమంగానే జరుగుతాయి. నువ్వు ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు. ఏమండి, వెళదామా? ఎందుకిలా మాట్లాడుతోంది? తన బిడ్డను చంపించిన సంగతి తెలిసిపోయిందా?
వనక మేడం పాప సంగతి ఎంత వరకు వచ్చింది నేను ఎండ ఆపనర్ ఉన్నాను మేడం ఇంకా ఎంత కాలం పడుతుంది చెప్పాను కదా మేడం పాప కోసమే స్పెషల్ టీం ని ఏర్పాటు చేశాను డే అండ్ నైట్ మేము ఆపన మీదే ఉన్నాము మీరు ఏం చేస్తారో నాకు తెలియదు నా పాప నాకు కావాలి ఆ అప్రియా మేడం మీకు ఎందుకు నా పొందేయండి మీ చేతిలో మీ బిడ్డను పెట్టే పూచి నాది నా పాప నాకు ఇచ్చిన మరుక్షణం 5 కోట్లు మీ చేతికొస్తుంది ఆ గుర్తుంది మేడం ఎందుకు గుర్తులేదు मन कष्टालन्नी तीर्ची मन अदृष्टं तेचे लाटरी टिकेट अप्पुडु ऊटीलो चिन्नम्मगारु पाप कोसं पोराडिंदी गुर्तुंदा नाकु पाप कावाली तन पक्कन लेकुंटे ना कादोला उंटुंदि आ पाप ना प्राणं सर ना पाप नाकु इच्चेंडि सर लेदारा दोंगरास्केल ఎందుకు గుర్తులేదు అంత తెలియగా మర్చిపోతావా ఆ అమ్మాయి అడ్రస్ ఇది ఆ అమ్మాయి ఇక్కడే ఉందా ఉండడం ఏంటి మన పాపకి రక్తం ఇచ్చి బతికిచ్చింది కూడా ఆ అమ్మాయే నిజమా ఈ సంగతి మన బుచ్చిబాబుకి తెలిస్తే తెలిస్తే ఏంటంట మళ్ళీ ఆ అమ్మాయి రక్తం ఆవిడికి ఇచ్చేస్తాడా అవన్నీ ఎందుకు గాని ఈ అడ్రస్ ఎందుకు చెప్పు అలా అడిగా బాగుంది పాపం తీసుకెళ్లి ఆ చిన్నమ్మకి ఇచ్చేద్దాం రాగమణి నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా పాపు నదిలి బుచ్చిబాబు ఉంటాడా ఈ సంగతి తెలిస్తే ఇక బుచ్చిబాబు మన ఇంట్లో ఉండడు వెళ్ళిపోతాడు అంతేనా ఇదిగో చూడు మొన్న పాపకి జ్వరం వచ్చింది దానికి రక్తం దొరకడం కూడా కష్టమైంది అది పక్కన పెట్టు ఒకవేళ ఆ పాపకి ఆపరేషన్ చేయాల్సి వచ్చుంటే 5 లక్షలు కావాల్సి వచ్చేది మన దగ్గర కాని అల్లుడు గారి దగ్గర కాని అంతుందా చెప్పు లేదు సమయానికి చిన్నమ్మ వచ్చి రక్తం ఇచ్చింది కాబట్టి అది బతికి బట్ట కట్టింది లేదంటే పోయేదేగా ఏంటి ఈ మాటలు ఉన్న మాటే కదా ఆ రకంగా చూస్తే పాప చిన్నమదే అడిది పీడి దిపి ఆ పాపను ఉదరించుకోవాలనేగా చూస్తున్నా ఇదిగో నేను చెప్పేది జాగృతగా విను ఈ పాప వచ్చిన తర్వాతే కదా బుచ్చిబాబు అమ్మ చనిపోయింది దాని వల్లే కదా బుచ్చిబాబు పోలీస్ స్టేషన్ లో దెబ్బలు తింది మనం ఊటి వదిలి వచ్చింది ఆ పాప వల్లే కదా మన మీనాక్షికి బుచ్చిబాబుకి మధ్య మనస్పర్ధలు ఇంతకీ ఏమంటావ్ ఇవన్నీ ఆలోచించాక నాకు ఆ బిడ్డ మీద అనుమానం వచ్చి దాని జాతకం చూపించాను అది ఇంట్లో ఉంటే మన మీనాక్షికి గండవంట చాలే ఊరుకో నేను ఊరుకుంటాను కానీ తన జాతకం ఊరుకోవద్దు అందుకే ఈ బిడ్డని ఆ చిన్నమ్మకి ఇచ్చేస్తే బోలెడంత డబ్బిస్తుంది బుచ్చిబాబు ఒక్కడే వాడికి ఎలాగో తెలీదు నువ్వైనా కాస్త అర్థమయ్యేలా చెప్పాలి దాని ఆపరేషన్ కే డబ్బు సర్దలేనోడు రేపు దాని బాగోగులేం చూస్తాడు అదే ఆ చిన్నమ్మ ఇచ్చిన డబ్బులతో బుచ్చిబాబుతో వ్యాపారం పెట్టిద్దాం మన మీనాక్షి వాడు సుఖంగా ఉంటారు అది కాదే ఇదిగో ఆ పాపం చూడాలనుకుంటే ఇక్కడి నుంచి ఆ చిన్నమ్మగారి ఇల్లు దగ్గరే అక్కడికి వెళ్తాడు ఆ పాపతో ఆడుకొని వస్తాడు దీని వల్ల ఆ పాప జీవితం బాగుంటుంది వీడి ముచ్చట తీరుతుంది నాగమణి మరి మరి లేదు గిరి లేదు ఆ పాపని ఇచ్చేయాలి అంతే లేదంటే నేను ఊరేసుకొని మరి చేస్తాను ఎవర్కే ఫోన్ చిన్నమ్మ గారికి పాపని చేసి డబ్బులు తీసుకురావడం అంతే దుర్గా అమ్మా స్టవ్ మీద పాలు పెట్టాను వెళ్ళి చూడు అలాగేనమ్మా హలో చిన్నమ్మ గారు నమస్తే చిన్నమ్మ గారా శ్రీవేలి గారు లేరా అండి
మీరెవరు నేను కొంచెం కావాల్సిందానండి ఇంతకి మీరు శ్రీవల్లి మదర్ని నమస్తే పెద్దమ్మ గారు వల్లి గారిని ఒకసారి పిలుస్తారా తను లేదు ఏమైనా చెప్పాలా అవునండి ఎప్పుడు వస్తారు తెలియదు నాకు చెప్పండి పర్లేదు అయ్యో పర్వాలేదమ్మా నేనే వచ్చి కలుస్తాను ఉంటానమ్మా హలో హలో ఫోన్లో ఎందుకు డైరెక్ట్గా ఇంటికెళ్ళి పాపనిచ్చేసి డబ్బులు తెచ్చుకుంటే పోలే సార్ ఎన్న భగవత ఎంక్వైరీ చేసినావా అవతల శ్రీవల్లి పాప దొరికిందా లేదా అని ఫోన్ మీద ఫోన్ చేస్తా ఉంది మీరు చెప్పినట్టే హాస్పిటల్కి వెళ్ళి మొత్తం ఎంక్వైరీ చేసిన సార్ ఏమైనా లీక్ సిక్కిందా శ్రీవల్లి మేడం డెలివరీ డేట్ ప్రకారం అడిగిన ఆ డాక్టరు నర్సు స్టాఫ్ యారమే ఇల్లే ఎన్నా వాళ్ళెవరు ఇప్పుడు లేరా ఆమా సార్ సీసీ ఫుటేజ్ కూడా కలెక్ట్ చేసిన దాంట్లో కూడా ఏమి దొరకలేదు అప్పడా ఇప్పుడు ఏం చెయ్యాలి పాప డీటెయిల్స్ కనిపెట్టడం రొంబ కష్టంగా ఉంది సార్ ఎన్న పెసరని ఏం మాట్లాడుతున్నావు ఒకటి రెండు కాదు అంజి కోడి ఓ పనిచేస్తే ఏమి సార్ ఆర్ఫనైజ్ సెంటర్ నుంచి ఒక బిడ్డను తెచ్చి ఇదే నీ పాపదాన్ని చెప్పి శ్రీవల్లికిద్దాం సార్ మనం అప్పుడు చేస్తే మేడం నమ్ముతుందా ఇంకే పార్ వల్లి డెలివరీ అయ్యాక స్పృహలో లేదు బిడ్డ ఎట్లా ఉంటుందో కూడా చూడలేదు అవునా ఆమా సార్ అంద మ్యాటర్ సాదు మనకి హాస్పిటల్ రికార్డ్స్ సీసీ ఫుటేజ్ డీటెయిల్స్ అవన్నీ క్రియేట్ చేసి చూపిస్తాం నువ్వు వెళ్ళి ఆర్ఫనైజ్ సెంటర్ నుంచి ఓ పాపని తీసుకురాపో ఓ వెళ్ళవయ్యా టైం లేదు వెళ్ళు సార్ ఏదో ఒకటి చేసి ఓ బిడ్డను అండగట్టి 5 కోట్లు శ్రీవల్లి దగ్గర నుంచి తీసుకోవాలి నో అదర్ వే బుచ్చిబాబు మీరిద్దరూ ఒకసారి గుడికెళ్ళి రావాలి దేనికత్తయ్యా దేనికంటే మన పాప ఆరోగ్యం బాగైతే మీరిద్దరూ వచ్చి అభిషేకం చేస్తారని అమ్మవారికి మొక్కుకున్నాను అవునా మరి నాకు చెప్పనే లేదు ఇప్పుడు చెప్తున్నాను కదా వెళ్ళి రండి బుచ్చిబాబు ఏం పర్వాలేదు నిదానంగా వెళ్ళి అర్చన అభిషేకాలు చేయించుకురండి ఇదిగో బుచ్చిబాబు తీసుకో ఇదెందుకు వస్తూ వస్తూ కూరగాయలు కూడా తెచ్చేయండి దారిలోనే కదా నేను తెస్తానులేవే వాడికెందుకు అమ్మాయి అబ్బాయి వెళ్తున్నారు కదా అన్నీ చక్కగా ఏరి తీసుకొస్తారులే తల్లి రమ్మా గుడికెళ్దామా ఇప్పుడు మీతో పాప ఎందుకే అదేంటత్తయ్య పూజ పాప పేరు మీద కదా చేసేది అవుననుకో బుచ్చిబాబు కానీ పాపకి వైరల్ ఫీవర్ కదా అలా బయటకు తిప్పితే పాపకి ఇబ్బంది మిగతా వాళ్ళకి ఇబ్బంది ఇబ్బంది ఏముంటుంది నేను పక్కనే ఉంటాను కదా జాగ్రత్తగా చూసుకుంటానులే మా తల్లే వచ్చేటప్పుడు కూరగాయలు తెమ్మన్నాను మర్చిపోయావా పాపని ఆ సంచిని ఎలా మోసుకొస్తారు అందుకని పాప ఇక్కడే ఉంటుంది మీరిద్దరు వెళ్ళరండి సరే అత్తయ్య పాప జాగ్రత్త నేనున్నాను కదా బుచ్చిబాబు అన్నీ నేను చూసుకుంటానులే సరే పద మీనాక్షి బాబా బాయ్ బుజ్జి బాయ్ తల్లి నాగమణి నువ్వేమనుకుంటున్నావో నాకు అర్థమైందిలే అందుకే దీన్ని తీసుకున్నాను దీన్ని తీసుకెళ్ళి ఆ చిన్నమ్మగారికి ఇచ్చేస్తాను బుచ్చిబాబు ఉంటే నా పని సాగనివ్వడని వాళ్ళని పూజ వంకతో పంపేశాను చిన్నమ్మగారు ఇచ్చిన నోట్ల కట్టలు వాడు చేతిలో పెడతాను వాడు ఊరుకుంటాడంటావా నీకు గుర్తుందా ఊటీలో ఈ పాప కోసం ఆ చిన్నమ్మ డబ్బిస్తానంటే చీకొట్టాడు అవునవును కొడతాడు
దీనికి రోగాలు రస్లు వచ్చినప్పుడు తడుముకుంటాడు. అక్కడ దీనికి ఆపరేషన్ చేయాలన్నప్పుడు కాలుగల పిల్లలాగా చేతులు పిసుకుంటూ తిరిగాడు. ఏదో ఒకటి చేసి పాపను క్షేమంగా తీసుకొచ్చాడు కదా. ఏం చేసాడు? ఆ డాక్టర్ ఎవరో మంచోడు కాబట్టి రక్తం ఇప్పించి బతికించాడు. ఆయనే లేకుంటే అక్కడే ఇది గుటుక్కుమనేది. అప్పుడు కాసేపు ఏడ్చి ఊరుకునేవాడు అంతేనా? బిడ్డ ప్రాణాలతో లేకపోవడం వేరు, కనపడకుండా పోవడం వేరు. ఇప్పుడు కూడా ప్రాణాలతో లేదని అనుకోమను. నగమణి, పాప లేకపోతే వాడు చాలే ఆపవయ్యా. ఎంతసేపు చెప్తావు ఈ పురాణం? వాడికొచ్చే అరాకుర జీతం దీని రోగాలకే సరిపోతుంది. ఏ, నీ కూతురుకు సొంత ఇల్లు అక్కర్లేదా? నీ అల్లుడు సొంత వ్యాపారం పెట్టుకొని నాలుగు రాళ్లు వెనకేసుకోవద్దా? అందుకని పాపను అమ్ముకుంటావా? ఏ తప్ప, మనది కానిదాన్ని మనకి కష్టాలు తెచ్చిపెట్టేదాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకోవటంలో తప్పేం లేదు. పొరపాటు చేస్తున్నావు నాగమణి. పాపకు జ్వరం వస్తే మీరు పట్టించుకోలేదని ఇల్లు వదిలి వెళ్ళాడు వాడు. వెళ్ళాడు, తిరిగి తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చాడుగా. వాడు తిరిగొచ్చింది గతి లేక కాదు, మీరు లేకున్నా నా పాపతో బతుకుతానని చెప్పడానికి. ఏం బతుకుతాడు? మన మీనాక్షి ఉంది కాబట్టి, అది పాపం చూసుకుంటుంది కాబట్టి వచ్చాడు. దానికి నోరు వాయి లేదు కాబట్టి వాడు చెప్పిందానికల్లా గంగిరెద్దులాగా సేవలు చేస్తుంది. ఓ సుఖం లేకుండా సంసారం లేకుండా అది అలా పని మనిషిలా చాకరీ చేస్తుంటే మీకెలా ఉందో కానీ నాకు మాత్రం మండిపోతుంది. ఇంకా ఊరుకునేదే లేదు. నాగమణి, 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 ఎక్కడికే? ఊరేసుకొని చావడానికి. అప్పుడు నువ్వు నీ అల్లుడు సంతోషంగా బిడ్డతో ఆడుకోండి, ఇక నేనెందుకు బ్రతకడం? అది కాదే. ఏది కాదు? ఓ బిడ్డని అమ్మేస్తే అందరం సుఖంగా బ్రతుకుతామంటే అర్థం కాదా మీకు? ఈ చెప్పేదేదో నీ అల్లుడితో చెప్పు. తను దూరం సందులేదు, మెడకో డోలు ఎందుకు రా అని వాడికి నచ్చ చెప్పు. వచ్చే డబ్బుతో బిజినెస్ చేసి సొంత బిడ్డను కని మమ్మల్ని ఉద్ధరించిన ఆయన అని వాడికి సర్ది చెప్పు. అయిపోయింది, అంత అయిపోయింది. ఉచిబాబుకి ఏం చెప్పాలి? వాడికి ఈ సంగతి తెలిస్తే ఏమైపోతాడు? నమస్తే చిన్నమ్మ. ఎవరు? నేనండి నాగమణిని. నాగమణ, మీరు నన్ను గుర్తుపట్టలేదా? అదేనండి, ఊటీలో ఉండేవాళ్ళం. మీరు పాప కోసం మా ఇంటికి వచ్చేవాళ్ళు. ఇదిగో అడ్వాన్స్. ఇంత డబ్బే? ఆ పాప నా సొంతమైతే ఇంకొక 5 లక్షలు ఇస్తాను. ఓ, మీరా? గుర్తొచ్చిందా? సారీ, నేనేదో ఆలోచనలో ఉండి. అయ్యో పర్వాలేదమ్మా, కూర్చోండి. ఎలా ఉన్నారమ్మా? పెద్దమ్మగారు లేరా? లేరు, ఇందాకే బయటికెళ్లారు. అలాగా. మీ చేతిలో పాపలా ఉంది, ఎవరి పాప? ఇది మీ పాపేనమ్మా. ఏం చూసావు? పేరెంట్స్ ప్రెషర్ వల్ల సైలెంట్ గా ఉంది, కానీ తన బావకి నీ గురించి మొత్తం చెప్పింది.